బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిపుల్ ఆర్ అంటే నేను వచ్చేసి చాలా మంత్స్ పోస్ట్పోన్మెంట్ తర్వాత మొత్తాన్ని మూవీ చూడడం జరిగింది అనమాట. సో నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది, ఎటువంటి ఎగ్జాజరేషన్ లేకుండా నేను చెప్తాను. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ సీన్ ఎక్సలెంట్గా ఉంది. నేను దేని గురించి చెప్తాను సరే, ఇంకా అంటే మీకు లైక్ షార్ట్గా చెప్పాలంటే రామ్ చరణ్ స్క్రీన్లో ఉన్నంతసేపు నిప్పుకరం నిలబడినట్లునింది అనమాట, జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్లో ఉన్నంతసేపు సముద్రాలు తడబడినట్లునింది. సో ఆ లెవెల్లో ఉందన్నమాట. ముఖ్యంగా లైక్ రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు వాళ్ళ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. అంటే ఇద్దరు రెండు పవర్ హౌస్ లాగా 50,000 వాట్స్ ఎనర్జీ ఉంటే ఎట్లుంటుందో, సో ఇద్దరు ఎనర్జీ లెవెల్స్ ఆ రేంజ్లో ఉందన్నమాట. అండ్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అయ్యే ఫ్రెండ్షిప్ లెవెల్స్ కావచ్చు. సో హైలైట్ అనమాట, మూవీ మొత్తం ఫ్రెండ్షిప్ మీద రన్ అవుతుంది. అంటే ఫ్రెండ్షిప్ ఫస్ట్, ప్యాట్రియాటిక్ ఎలిమెంట్ సెకండ్ అనమాట. సో ఫ్రెండ్షిప్ మీద రన్ అవుతుంది మూవీ, ఫ్రెండ్స్కి కూడా ఇది ఒక మంచి మోటివేషన్ అనమాట నేను చెప్తున్నాను. అండ్ రిమైనింగ్ థింగ్స్ ఏంటంటే బ్రో, ఇప్పుడు మూవీలో హైలైట్స్ విషయానికి వస్తే, యాక్చువల్లీ రామ్ చరణ్ ఇంట్రడక్షన్, జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అదొక హైలైట్ అనమాట. సో దాని తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారనమాట. అప్పుడు ఒక అబ్బాయిని సేవ్ చేస్తారు, ఆ సీన్ హైలైట్. ప్రీ ఇంటర్వెల్ బ్యాంక్ హైలైట్, ఇంటర్వెల్ తర్వాత సీన్ హైలైట్, క్లైమాక్స్ హైలైట్, మధ్యలో ఆలియా భట్ అజయ్ దేవగన్ వచ్చినప్పుడు హైలైట్. సో ఎవ్రీ సీన్ హైలైట్ అనమాట, ఒక 10 సీన్ల పైన హైలైట్ సీన్స్ ఉన్నాయి. డెఫినెట్లీ అంటే అదే నేను ఇంతకుముందు చెప్తున్నాను అనమాట, అంటే ఇద్దరు లైక్ పవర్ హౌస్లు అనమాట, ఇద్దరులో ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ ఉంటుంది. ఒకరేమో హార్స్ రైడింగ్, ఇంకోరేమో ఇంకొకటి. సో ఇద్దరు కలిసి చేయడం అనేది నిజంగా సూపర్గా బాగా వర్కౌట్ అయిందనమాట. వాళ్ళు ఇద్దరు ప్లస్ పాయింట్స్ అన్ని బాగా చూపించినారు. నేను అనుకున్నాను అనమాట, అరే కొమరం భీమ్ జూనియర్ ఎన్టీఆర్కి సెట్ అవుతుంది, అల్లూరి సీతారామరాజుకి సెట్ అవుతుందేమో కదా నేను అనుకున్నాను. కానీ ప్రాపర్గా సెట్ అయిందనమాట, ఎందుకంటే ఎంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ రాజమౌళి గారి విజయ్ ఎక్సలెంట్ వర్కౌట్ అయింది. మళ్ళీ ఇంకా చెప్పుకోవాలంటే నాటు నాటు సాంగ్ కొరియోగ్రఫీ చాలా బాగుందనమాట. నాటు నాటు సాంగ్ కావచ్చు, లేకపోతే దోసి దోసి సాంగ్ కావచ్చు, మళ్ళీ ఆ సెకండ్ హాఫ్లో కూడా రామం రాఘవం సాంగ్స్ అంతా ఎక్సలెంట్గా ఉందనమాట మూవీ వచ్చేసి. అంటే ముఖ్యంగా లైక్ ఏంటంటే మనకు ట్రైలర్లోనే మనకి హింట్ ఇచ్చినారు కదా, తొంగి తొంగి కాదు తొక్కి తొక్కి తొక్కుకుంటే పోవాలి అని చెప్పినట్లు. యాక్చువల్లీ ఈ నక్కల వేట ఎంతసేపు కుంభస్థలాన్ని బద్దలు కొడతాం పద అన్నట్లు. సో మీకు మూవీ గురించి నేను ఒకే ఒక లైన్లో చెప్పాలంటే, మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు సూపర్ అయినట్టు, రామ్ చరణ్ ఉన్నంతసేపు మూవీ వచ్చేసి నిప్పుకరం నిలబడినట్లునింది, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నంతసేపు సముద్రం తడబడినట్లునింది అనమాట. సో ఇద్దరు సూపర్ బెస్ట్ ఇచ్చినారు, ఎక్సలెంట్ మూవీ. బ్రో లేదు లేదు బ్రో, అంటే మీకు మనకేంటంటే అరే ఒక సీన్లో జూనియర్ ఎన్టీఆర్ అని మనకి ఎక్కువ చూపిస్తానని కదా మనకి ఫస్ట్ హాఫ్లో అనిపిస్తుంది. కానీ దాని తర్వాత నెక్స్ట్ షాట్లో రామ్ చరణ్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ వస్తుంది అనమాట. అరే రామ్ చరణ్ ఇట్లా ఎందుకు చేస్తారని మనకి ఇంటర్వ్యూలో తెలుస్తుంది. మళ్ళీ రామ్ చరణ్ ఎక్కువ చేస్తున్నట్లు చూపిస్తుంటుంది, మళ్ళీ మనకి యాక్చువల్లీ దాని నెక్స్ట్ షాట్ వచ్చేసి ఎన్టీఆర్ కూడా ఎక్కువ చేస్తారనమాట. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇద్దరిని ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినారు, అది మూవీ చూస్తే అర్థమవుతుంది అనమాట. బాహుబలితో దీనికి నో కంపారిజన్ బ్రో. బాహుబలి అనేది కంప్లీట్లీ పీరియడ్ మూవీ అనమాట, ఇది వచ్చేసి యాక్చువల్లీ కొంచెం ప్యాట్రియాటిక్ ఎలిమెంట్స్ రెండు ఉన్నాయి. బాహుబలి బాహుబలి ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ వైజ్ ఏమో నేనైతే నేను చెప్పలేను, కానీ మేబీ బ్రేక్ కూడా చేయొచ్చు. ఎందుకంటే నాకైతే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎక్సలెంట్ ఉంది బ్రో. నాకు ఏ లోపం, నాకు మూవీ 3 అవర్స్ నాకు ఒక్క సెకండ్ కూడా నాకు బోర్ కొట్టలేదు అనమాట, హ్యాపీగా నేను చూస్తూ ఉండిపోయినాను. నేను రేటింగ్ నేను ఇవ్వలేను, మూవీ అయితే ఎక్సలెంట్ బ్రో. అంటే ఎగ్జాజరేషన్ లేకుండా చెప్తాను, మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎక్సలెంట్ అనమాట.